బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అలాగే అనేక పథకాలు అర్హులైన ప్రజలకు ఇవ్వకుండా తమ సొంత కార్యకర్తలకు ఇస్తూ పేద ప్రజలను మోసం చేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త పథకాలను ప్రకటిస్తూ జనాలను పీడిస్తూ ఉన్నందున భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు కేపీహెచ్బి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద అర్హులైన ప్రజలందరికీ తక్షణమే పథకాలు ఇవ్వాలని బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వడ్డేపల్లి రాజేశ్వరరావు బీజేపీ నాయకులతో కలిసి ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మహిళా మోర్చా లీగల్ సెల్ మెంబర్ సద్గుణారెడ్డి, కూకట్పల్లి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యప్రకాష్, డివిజన్ కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా దాడి చేసుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ మేము ఏదన్నా ధర్నాకు దిగితే ఫస్ట్ మా మీదనే అటాక్ చేసుకుంటారు.